కేంద్రంలోని జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ధరణి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేశ్వరరావు మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలో పెండింగ్ లో ఉన్న మ్యూటేషన్ల కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని, తద్వారా కలెక్టర్ ఉత్తర్వులు రాగానే 15 నిమిషాల్లోపు మ్యూటేషన్ చేసి వారి యొక్క పట్టా మార్పిడి కాగితాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావుతో పాటు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ధరణి వెబ్సైట్లో కొన్ని ఆప్షన్స్ ఇంతకుముందు లేకుండే ఆ కారణంగా ప్రజలకు కొన్ని సమస్యలు వచ్చినాయి. దాని ప్రభుత్వం మొత్తం పరిష్కార దిశగా ఆలోచన చేసి అన్ని రకాల ఆప్షన్స్ ఇస్తున్నాయి. ఇంకొకటి రెండు ఆప్షన్స్ తప్ప దాదాపు అన్ని ఆప్షన్స్ వచ్చినాయి. జీపీ ఆప్షన్స్ కానీ, సేల్ ట్రాన్సాక్షన్స్ కానీ, తర్వాత గిఫ్టెడ్ కానీ, సక్సెషన్స్ కానీ అన్ని రకాల ఆప్షన్స్ వచ్చినాయి. ఇంతకు మొదలు అంటే మాకు ధరణి వెబ్సైట్ అంటే మేము రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయకన్నా పూర్వము సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నాయి. కొన్ని పెండింగ్ ఉండే గతంలో అంటే మా లాగిన్కి వచ్చే లోపట్టే సిస్టమ్ క్లోజ్ అయింది కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి మీ సేవలు చేసుకుంటే వాళ్ళందరికీ కూడా తిరిగి రీమోటేషన్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మీరు కరేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇన్నాళ్ళు పెట్టుకునేవి కూడా మళ్ళీ తీసుకెళ్లి మీ సేవ ద్వారా అప్లై చేసినట్లయితే తిరిగి వాళ్ళందరినీ మోటేషన్ చేసే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలందరూ, ఖరీదారులందరూ గమనించుకొని మేమేమి రిజిస్ట్రేషన్స్ అత్యవసరం ఇమీడియట్లీ పోయి ఏ సేవ ద్వారా పెట్టుకున్నట్టయితే అవి గౌరవ కలెక్టర్ గారు లాగిన్ పోతుంది. గౌరవ కలెక్టర్ గారు లాగిన్లో ఒక రోజు లోపే వారు అప్రోచ్ చేయడం జరుగుతుంది. రాగానే మీకు వెంటనే మీ మొబైల్కు మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే మీ సేవలో మీ స్లాట్ బుక్ చేసుకుంటే మీరు అనుకున్న స్లాట్ బుక్ చేసుకోవచ్చు, మీకు అవకాశం ఉన్నది. ఆ స్లాట్ ప్రకారం మా ఆఫీస్కి వస్తే మీకు 10 నుంచి 15 నిమిషాల లోపల నేను మొటేషన్ చేసి మీకు మొటేషన్ ఆర్డర్ కాపీ చేతులు పెట్టి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా మీరు గమనించవలసిన కోరుచున్నాను.